ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. పోతిరెడ్డిపాడు విషయంలోని ఏపీకి చెక్ పెట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. కృష్ణా నది ముందుగా ప్రవహించేది తెలంగాణలో అనే అంశాన్ని ఏపీ గుర్తు పెట్టుకోవాలని ఇప్పటికే తెలంగాణ మంత్రులు చురకలంటించారు. జూరాల తర్వాత మరో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే జూరాల దిగువన 15 నుంచి 20 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టుపై కీలక చర్చ జరుగుతోంది. పాలమూరులోని థరూర్ మండలం గూడెందొడ్డి ధ్యాగాదొడ్డి గ్రామాల మధ్య కొత్త ప్రాజెక్టుకు అనువైన ప్రదేశంగా నీటిపారుదల శాఖ రిపోర్ట్ ఇచ్చింది. దీనిపై ఈ 2-3 రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చెప్పండి ప్రవీణ్. తెలుగు ఇప్పటికీ 2 రాష్ట్రాల మధ్య మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన 203 జీవో పైన కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమస్యలందరూ మంత్రులు మాత్రం ఒకరిపైన ఒకరు విమర్శలు చేస్తున్న పరిస్థితి మాత్రం చెప్పచ్చు. ఇదే పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఆ రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు భావిస్తుంది, దానికి చెక్ పెట్టాలని చెప్పేసి కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పలు దఫాలకు కూడా ఇప్పటివరకు సర్వే చేసినట్టు కూడా ఆ సమాచారం మాత్రం అందుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కృష్ణానది మీదుగానే నీటి వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తాయి కాబట్టి తెలంగాణలో మాత్రం ఒక కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొచ్చిన తర్వాత మాత్రం అక్కడ ఆ పూర్తి స్థాయిలో మాత్రం లిఫ్టింగ్ చేస్తుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు వెళ్లే అవకాశం ఉండదు అని కూడా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కూడా భావిస్తున్నట్టు కూడా ఇప్పటివరకు సమాచారం మాత్రం అందుతున్న పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే జూరాల దిగువన ఉన్న ఆ 15 నుంచి 20 టీఎంసీల సమర్థం గల ప్రాజెక్టుపై కూడా ఒక ప్రాజెక్టు తీసుకురావాలి. ఆ ప్రాజెక్టు తీసుకొచ్చిన ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు శక్తి అంటే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా ఒక సమాచారం మాత్రం అందుతున్న పరిస్థితి మాత్రం ఉంది. ఏదైతే గతంలో కూడా అది పాలమూరులోని దారూరు మండలం గూడెందొడ్డి వద్ద కూడా ఒక సర్వే చేయించారు. దాంతోపాటుగా జాగాదొడ్డి గ్రామాల మధ్య కూడా ఒక ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి కూడా గతంలో కూడా నిధిపడతల శాఖ అధికారులు మాత్రం సీఎం కేసీఆర్ కు ఇచ్చినట్టు సమాచారం మాత్రం ఉంటుంది. ఈ అన్నిటిపైన కూడా ఇవాళ ఏదైతే ఆ గోదావరి పైన కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మాత్రం మంత్రులు కూడా సమావేశమై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదే పరిస్థితుల నేపథ్యంలో ఇంకా 2 లేదా 3 రోజుల తర్వాత కూడా ఆ కృష్ణా నది పేరు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సమీక్ష సమావేశంలో పూర్తి స్థాయిలో మాత్రం ఈ అంశం కీలకంగా తీసుకొని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళి ఆ నీటిని ముందస్తుగా తెలంగాణలో ఏ విధంగా పోసాలో మాత్రము తోడుకోవాలనే దానిపై మాత్రం చర్చించే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయని చెప్పి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.